హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ రుచులు. ఈరోజు నేను కరీంబాద్కి వచ్చిన కరీంబాద్ నాగన్న మిర్చి బండి దగ్గరకు వచ్చిన నా వెనక కనబడేది మిర్చి బండి నాగన్న వాళ్ళది. సో ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇక్కడ ఫుడ్ నేను తిని ఎలా ఉందో చెప్తాను. సో ఇది కరీంబాద్ నాగన్న మిర్చి బండి, నాగన్న కచోరి బండి వచ్చేసి కరీంబాద్ ఇది. సో కరీంబాద్లో బగ్గా అవన్నీ చెదరంగా ఉంటుంది. ఇది ఉరుసుకుపోయే దారి. సో ఉరుసు నుంచి వచ్చే దారి ఇది. సో ఇట్లా పోతే మనం మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్తాము, వరంగల్ చివరిసకి వెళ్తాము. సో ఆ దారిలో ఉంటుంది కరీంబాద్. ఇది నాగన్న మిర్చి బండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా ఫేమస్ వచ్చేసి గ్యారా. ఇక్కడ పూసా ఉంది, బూందీ ఉంది, అటుకులు ఉన్నాయి, మక్క అటుకులు ఉన్నాయి, చెకోడి ఉంది, కట్ మిర్చి, మిర్చి అండ్ కచోరి. సో ఇక్కడ చాలా ఫేమస్ వచ్చేసి కట్ మిర్చి ఉండి కచోరి అండ్ గ్యారా. ఇవి చాలా బాగుంటాయి. అన్న ఒకసారి కట్ మిర్చి అన్న. ఇట్లా మిర్చిని కట్ చేసేసి అలా వాళ్ళకు స్పెషల్ ఒకటి ఉంటుంది గ్రేవీ, అది గ్రేవీ వేస్తారు. కొంచెం పెరుగు వేస్తారు చూడండి, పెరుగు, పూస, కొంచెం కారం. ఇందులో ఐటమ్ మొత్తం వేసేస్తారు, చాలా బాగుంటుంది. ఇది తీసాను, ఇది తీసాను. సో ఇది చూసాగా, ఇది కట్ మిర్చి. సో నేను ఇది చూద్దాం ఇంకోసారి అన్న. ఇంకోటి కచోరి కూడా చేయన్న. సో ఒకసారి అన్న. సో ఇది కచోరి. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కట్ మిర్చి వచ్చింది చూడండి. కట్ మిర్చి టేస్ట్ చేసి ఎట్లా ఉందని చెప్పేస్తా. కట్ మిర్చి సూపర్ ఉన్నది. ఇంకా మెయిన్గా ఏంటంటే విలిచే గ్రేవీ చట్నీ ఉంటుంది, చట్నీ చాలా బాగుంటుంది. అండ్ పల్లీలు ఇస్తారు, ఇలా అన్ని ఇస్తారు, చాలా బాగుంటుంది. మనకు పచ్చి మనకు ఉల్లిగడ్డలు ఇట్లా వండించారు. ఇవి పెట్టుకుంది చాలా 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 బాగుంటుంది. పుల్ల పుల్ల తీయగా సూపర్ ఉంటుంది. సో ఈసారి కూడా వచ్చే ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ కచోరీ చూద్దాం. యా నెక్స్ట్ కచోరీ రెడీ అయింది. సో చూడండి, సో కచోరీలా ఉల్లిగడ్డ, పల్లీలు, పూస, కొంచెం చట్నీ ఇట్లా అన్నీ ఇచ్చారు. చూద్దాం ఎట్లా ఉందో. చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది. కారం ఏం లేదు. అండ్ పూస క్రంచీగా ఉంది. పల్లీలు 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 తగులుతున్నాయి, కొంచెం బూందీ తగులుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. గ్యారలు. సో ఈ గ్యార పైన కొంచెం చట్నీ వేశాడు, ఉల్లిగడ్డ, పూస వేసిచ్చారు. సో ఇది చూద్దాం ఎట్లా ఉందో. ఇది సూపర్ క్రంచీగా ఉంది, టేస్ట్ ఉంది, చాలా చాలా బాగా టేస్ట్ ఉంది. సో క్రంచీగా టేస్ట్ ఉంది. ఇది మనకు ఉల్లిపాయ, ఈ పూస బాగా తగిలి, ఈ యొక్క చట్నీ ఒక టేస్ట్ కూడా బాగుంది. సో ఈ చట్నీ ఎట్లా చేస్తారు అండ్ ఇది ఎలా ఉంటుందో సరే మనం ఓనర్ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది తింటున్నారు, వాళ్ళు రివ్యూ అడుగుదాం ఒకసారి. హాయ్ బ్రో. హాయ్ అండి.
ఎట్లా ఉందండి? చాలా బాగుందండి. ఏం తింటున్నారు మీరు? గ్యారా. ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? ఎప్పటి నుంచి చాలా రోజులు అవుతుంది. ఎట్లా ఉంటాయి ఇక్కడ? టేస్ట్ కోసం ఇదాకా వచ్చి మేము తినేది ఇక్కడ. ఒకసారి మనం అట్లనే ఓనర్తో మాట్లాడదాం, నాగన్నతోని. ఒక్క నిమిషం అన్న. హాయ్ అన్న. అన్న పట్టుకోవాలి అన్న. ఇది ఎప్పటి నుంచి ఉందన్న మనకి ఛానల్? 25 సంవత్సరాల కాల్చి ఉన్నది. ఇదే బండి? ఇదే బండి. ఇక్కడనే పెట్టినా? ఇక్కడనే పెట్టిన. మన దగ్గర ఏమేమి దొరుకుతుంది అన్న? కచోడి, మిర్చి, కారబిల్లలు, కార మిక్చర్ దొరుకుతుంది. అది దొరుకుతుంది. సో మీ ఒక్కడే అన్న? బ్రాంచ్ ఇంకా ఏమైనా ఉన్నా? బ్రాంచెస్? ఒక్కడే ఉండదండి మరి. ఒక్కడే వేరే. ఓకే అన్న. సరే ఓకే అన్న. ఒక్కొక్కసారి లొకేషన్ చెప్పరా అన్న? కరీమాబాద్ చెట్లలో గడ్డ బగ్గా వ్యాన్స్. ఓకే అన్న. సరే అన్న. థ్యాంక్ యూ అన్న. సరే.